ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ కోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ రామ్ ప్రసాద్ కోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదురు లంక టూ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ ప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ ప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్ని కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్ లంక టూ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రాంప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్ని కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్ లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రాను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్ లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రాంప్రసాద్లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదురు లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ ప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్ని కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద మెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రాంప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రాంప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద మెదుర్లంక టూ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద మెదుర్లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్ లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రాను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదురు లంక టూ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రాంప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద మెదుర్లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిట్ నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ జు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదురు లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్ని కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద మెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రాంప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రాంప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్ లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద మెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ కోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదురు లంక టూ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్ని కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్ లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రాంప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించేవారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ నేహాశెట్టి అజయ్ ఘోష్ సత్య కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదురు లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాతికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ చిత్రం నేడు థియేటర్లో అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగ్ సన్ని కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద మెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద మెదుర్లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్ లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్ని కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద లంక టూ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రలో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదురు లంక టూ థౌజండ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రాంప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద మెదుర్లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ ప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్లంక టూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ నేహా శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్ని కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్ని కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద లంక టూ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదురు లంక టూ థౌజండ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రాంప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదుర్ లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ ప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదురు లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రాంప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద మెదుర్లంక టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రాంప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద మెదుర్లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదురు లంక టూ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ ప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్ లంక టూ ట్వెల్వ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన బెదురు లంక టూ థౌజండ్ ట్వెల్వ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్ లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రాను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంతం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగ్ సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద బెదుర్ లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ ట్వెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రాంప్రసాద్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు యుగాంధం కాన్సెప్ట్ను ఉపయోగించి మనిషిలో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు హీరో కార్తికేయ హీరోయిన్ నేహా శెట్టిల పర్ఫార్మెన్స్ బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటిల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక మొత్తం మీద మెదుర్లంక టూ థౌజండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో కార్తికేయ హీరోయిన్ నేహా షెట్టిల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అయితే రొటీన్ సన్నివేశాలు ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి ఇవి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించాయి సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి ఇవి ఆడియన్స్కి ఆసక్తిని తగ్గిస్తాయి రొటీన్ కామెడీ చిత్రాలన్నీ ఆస్వాదించే వారు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు మనం చూడబోయే మూవీ బెదుర్ లంక దర్శకుడు క్లాక్స్ నిర్మాతలు రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెన్ని ముప్పనేని సంగీతం మణిశర్మ సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సన్నీ కూరపాటి ఎడిటర్ విప్లవ్ నిషడం నటీనటులు కార్తికేయ శెట్టి అజయ్ ఘోష్ సత్య రాజ్ కుమార్ కసిరెడ్డి శ్రీకాంత్ అయ్యంగార్ ఆటో రామ్ ప్రసాద్ గోపరాజు రమణ ఎల్బి శ్రీరామ్ గెటప్ శ్రీను తదితరులు యంగ్ హీరో కార్తికేయ శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వంలో తెరగెక్కిన బెదుర్లంక టూ థౌజండ్ చిత్రం నేడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు మంచి బజ్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే హీరో శివశంకర్ వరప్రసాద్ అలియాస్ శివ అంటే కార్తికేయ సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ను వదిలేసి తన సొంత గ్రామం అయిన బెదుర్లంకకి వెళ్తాడు అక్కడ తను చిత్ర అంటే నేహా శెట్టితో ప్రేమలో పడతాడు టూ థౌజండ్ టువెల్వ్లో యుగాంతంని టీవీ ఛానల్స్లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళనలో ఉంటారు అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా అంటే శ్రీకాంత్ అయ్యంగార్ పాస్టర్ అంటే ఆటో రామ్ లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్ అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామాకు క్రియేట్ చేయడం జరిగింది అయితే ఎలాంటి మూడు మూఢనమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా యుగాంతం కాన్సెప్ట్ కారణంగా బెదుర్లంకలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పాల చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లియర్గా